పాట లేదు. సీ ఐ మీన్ సటైర్ అంటే అసలు యాక్చువల్గా నాకు లోకేష్ రియల్ లైఫ్లో కూడా సటైరే. సో ఐ డోంట్ థింక్ సినిమాలో మళ్ళీ సెపరేట్గా సటైర్గా చూపించేది ఏమి లేదు. బికాస్ తను మాట్లాడే విధానం కానీ ఆ ఎర్రబొక్కు పట్టుకుని తిరిగి లేకపోతే టోటల్ జగన్ గారి పాదయాత్రని ఇమిటేట్ చేసి చేయడం అదంతా ఈజ్ యాక్చువల్లీ రియల్ లైఫ్ సెటర్. యా మళ్ళీ ఇంక మళ్ళీ సెటర్ ఏం చేసేది అంతే. రైట్. ఇందులో ఆబ్వియస్లీ మీరు పబ్లిక్ డొమైన్లో ఉన్న కొంత నాలెడ్జ్తో పాటు జనాన్ని కలవడం, కొంతమంది ప్రత్యేక వ్యక్తుల్ని కలిశారని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారిని అర్థం చేసుకోవడానికి జరిగిన సన్నివేశాల్లో ఆయన మనోగతం ఆ టైంలో ఎలా ఉందో తెలుసుకోవడానికి ఎవరిని కలిశారు సార్? ఇస్ ఐ థింక్ ఓవర్ ది ఇయర్స్ ఐ మెట్ మెనీ పీపుల్. అంటే ఇప్పుడు దీనికోసమే ప్రత్యేకంగా ఒక క్వశ్చన్ నేను పట్టుకుని నేను ఎవరిని కలవలేదు. బట్ అఫ్ కోర్స్ ఐ నో చంద్రబాబు నాయుడు గారు అప్పటి నుంచి 10 ఇయర్స్ జర్నీ నుంచి తెలుసు కదా. 10 ఇయర్స్ అంటే నేను అబ్జర్వ్ చేయడం నుంచి. సో బేసిక్గా దాంట్లో ఆయనతో ఇంటరాక్ట్ చేసిన వాళ్ళు కానీ ఆయనతో బాగా క్లోజ్గా మూవ్ అయిన వాళ్ళు ఎక్స్గా ఇట్లా అందరినీ చాలామంది ఐ కాంట్ టెల్ ద నేమ్స్. అంటే వాళ్ళందరూ మీకు ఎలా చెప్పారు? వెరీ వెరీ చెప్పారు. అవి కొన్ని పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు కానీ నేను తీసుకునేది వాట్ ఈస్ బిలీవబుల్ అని తీసుకుంటాను కదా. యా సో ఆబ్వియస్గా కొట్టొచ్చినట్టు కనిపించే ఒక క్వాలిటీ ఏంటి చంద్రబాబు నాయుడు గారు? అంటే ఈ సినిమాలో మీరు క్యారెక్టర్కి అన్వయించడానికి వాట్ ఈస్ ద వన్ స్ట్రైకింగ్ క్వాలిటీ, వన్ ఆర్ టూ స్ట్రైకింగ్ క్వాలిటీస్? ఐ థింక్ వన్ క్వాలిటీ డెఫినెట్లీ ఈజ్ హిమ్ నాట్ హ్యావింగ్ ఎనీ ఎమోషన్స్ అట్ ఆల్. నాకు కూడా ఎమోషన్స్ ఉండవు. అక్కడ నేను చంద్రబాబు నాయుడు గారు కనెక్ట్ అవుతాం. డిఫరెన్స్ ఏంటంటే ఆయన ప్రజా సేవకుడు, నేను కాదు. నేను నా సేవకుడు, నేను పర్సనల్ సేవకుడు. రాజకీయాల్లో లేరు కాబట్టి ఇప్పుడు ఆయన పొద్దున్న లేస్తే ప్రజాసేవ ప్రజాసేవ తప్పించిపోయి వ్యక్తికి ఎమోషన్స్ లేకపోవడం అనేది ఆయన కంట తడి పెట్టి ఏడ్చారు కదా, మీరు చూడలేదా? అది యాక్టింగ్ కదా. అది యాక్టింగ్ అంటారు? ఎలా, ఎందుకంటారు? అంటే ఇప్పుడు అది యాక్టింగా కాదా అనేది పాయింట్ కాదు. ఇప్పుడు ఆయన ఈజ్ ఎ మ్యాన్ అండ్ ఈ 70 ఇయర్స్ ఓల్డ్, 3 సార్లు చీఫ్ మినిస్టర్ చేసి ఎవరో అసెంబ్లీ ఏదో అంటే వాడవాడ చిన్నపిల్లోళ్ళలాగా ఏడిస్తే అంతకన్నా హ్యూమిలేటింగ్ థింగ్ ఉంటుందా అసలు? బేసిక్గా యూనో. యా సో ఆబ్వియస్లీ అంటే అక్కడే ఇప్పుడు ఒక మ్యాన్ అని, మ్యాన్ అంటే మగవాడు ఏడవకూడదని అది పాయింట్ కాదు. టూ బిగ్ ఎ మ్యాన్ యూనో, ఈజ్ టూ బిగ్ అంత పొజిషన్ ఉండి ఇప్పుడు ఎవరన్నా ఏం చేస్తారు, తన భార్యని అలాంటి మాట ఒకవేళ అని ఉంటే తనకు అనిపిస్తే అక్కడే వెళ్ళి కొట్టాలి. అదేది ఏమంటారు, అలాంటివన్నీ కొట్టకుండా అమ్మాయిలే ఏడిస్తే అదే కదా ఇంకేముంది. ఓకే, సో బేసిక్గా ఆయన హి డిడ్ టేక్ ఆఫెన్స్ టు దట్ అని చెప్తున్నారు అయితే, కోపం తెచ్చుకోలేదు. ఎమోషన్ కాదు, మీరు ఒక మగవాడు అంత పెద్ద తోపు తురుము 40 ఇయర్స్ 3 సార్లు సీఎం చేసి ఎవరో ఒక ఎమ్మెల్యే భార్యని ఇన్సల్ట్ చేస్తే ఎవరన్నా ఏం చేస్తారు? ఒక మగవాడు తన భార్యని అంత పబ్లిక్గా ఇన్సల్ట్ చేస్తే ఒకవేళ మీకు అనిపిస్తే అలాగా టక్కని అక్కడ వెళ్ళి కొట్టాలి, లేదా చట్టం నా చేతిలోకి తీసుకోకూడదు అంటే దాని మీద కంప్లైంట్ ఇవ్వాలి. అందుకని ఏడుస్తారు ఎవరైనా? అంటే రకరకాల కారణాలు ఉండొచ్చు, చట్టాన్ని తన చేతుల్లో తీసుకోవడం ఇష్టం లేక రకరకాలు ఉండొచ్చు కదా. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది మీ ఇష్టం. నాకు అనిపించింది ఏంటంటే అది చాలా చేతకానితనం అనిపించింది, అది నేను చెప్పేది. ఇప్పుడు ఈ సీన్ పెట్టారండి, అది ఆల్రెడీ చూసాం కదా సినిమా, ఆల్రెడీ రియల్ సినిమాలో మళ్ళీ దీంట్లో ఏం పెడతాం? అదే అదే రైట్. సో చూసేసారు కాబట్టి అది